నమస్తే అమ్మ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణమ్మ అమ్మా డివోర్స్ పర్సంటేజ్ చాలా పెరిగింది ఒకప్పటితో కంపేర్ చేసుకుంటే అంటే ఎలా ఉందంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి అనే కోణం కూడా కనిపిస్తోంది అంటే పూర్తిగా కాకపోయినా కొంత ఎగ్జాంపుల్గా చూపించి వాళ్ళే చేయగలిగింది మాకేంటి మేము ఇబ్బందులు పడుతున్నాము వాళ్ళే చేస్తున్నారు కదా తప్పేంటి అనే కోణంలోకి వెళ్ళిపోతున్నారు అసలు పర్సంటేజ్ పెరగటానికి కారణాలు అంటే ఏమనుకోవాలంటారు ఐ డోంట్ థింక్ సో జయ అంటే జనరల్గా మీరు చెప్పిన ప్రశ్న బట్టి నాకు ఎలా అనిపిస్తుంది అంటే సెలబ్రిటీసు సినిమా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అని అది అన్ని కాలాల్లో ఉంది అంటే అది వాళ్ళ వ్యక్తిగతం అని అనుకోలేమా హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తిగతమే కదా కాకపోతే ఇప్పుడు వాళ్ళు అంటే అందరికీ నోళ్లలో నానేటటువంటి పర్సనాలిటీస్ పేర్లు కాబట్టి వాళ్ళ విషయం బయటకు వస్తుంది కాకుండా ఎప్పటి నుంచో అందరికీ ఉంటుంది కానీ వాళ్ళని చూసి వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా తీసుకోవచ్చులే అనేది ఉంటదని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు సావిత్రి గారి టైం నుంచి అది చాలా పాతకాలమే కదా అవును మరి ఆ టైంలో కూడా చాలానే జరిగాయి కానీ మరి ఆ కాలంలో ఎందుకు తీసుకోలేదు అందరూ అంటే వాళ్ళది బయటకు వస్తుందనే వార్త తప్ప సెలబ్రిటీస్ కాబట్టి కాబట్టి బయటకు వస్తుంది మాట అంతే తప్ప వాళ్ళ వల్ల అందరు ఇన్స్పైర్ అయిపోయి లే అందరిగాతే కొందరు ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు అనేది నేను ఒప్పుకోను ఎందుకంటే ఎవరి జీవితం వారిది కదా విడాకులు అనేది ఏంటంటే ఇక ఆ జీవితం ఆ ప్రయాణం వాళ్లతోటి మనం ఉండలేము అని విసిగి వేసారిపోయినప్పుడే ఎవరైనా ఇంకా వరస్ట్ కండిషన్స్లోనే ఆ డెసిషన్కి వెళ్తారు ఈ కాలంలో ఇది కారణం అని చెప్పేది సరిగా క్యాచ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే విపరీతమైన స్వార్థం అంటే ఇప్పుడు భార్యాభర్త అనేది ఒకటి అనే భావన ఎప్పుడు మిస్ అయిపోతుందో నేను గెలవాలి నా మాట గెలవాలి నా పెత్తనమే గెలవాలి నేను పక్కన లైఫ్ పార్ట్నర్ని మోసం చేయాలి ఇది ప్రధానం లైఫ్ పార్ట్నర్ని మోసం చేసే థాట్ ఎక్కడైతే ఉందో అక్కడే మొదలవుతుంది విడాకుల యొక్క టాపిక్ అది ఆడ కావచ్చు కావచ్చు ఎవరైనా కావచ్చు మనం ఆడజాతులంతా బ్రహ్మాండం మనం ఆడవాళ్ళం కాబట్టి అలా చెప్పుకోవటం ఆడవాళ్ళు ఆ దగ్గర ఏ తప్పు లేదు అని అనలేము అలాగని మగవాళ్ళ దగ్గర తప్పు లేదు అని అనలేము రెండు రెండు కానీ తప్పనిసరిగా ఒకళ్ళు మోసగాళ్ళు ఉంటేనే అది అవుతుంది ఇది ప్రధాన కారణంగా కనిపిస్తుంది ప్రధాన కారణంగా అనిపిస్తుంది ఏంటి మోసం అంటే ఒకటి ఫైనాన్షియల్ మోసం కావచ్చు మోరల్గా మోసం కావచ్చు ఇక వాళ్ళకి వాళ్ళొక నా జీవితంలోని నా శరీరంలోని సగభాగం అలాంటివన్నీ అసలు ఎప్పుడో పోయినాయి మైండ్లోంచి ఏం లేకుండా ఎట్లా మోసం చేయొచ్చు నిరంతరం ఇక లేస్తే మోసమే వాళ్ళ అకౌంట్లో ఎంత ఉన్నాయి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమేం చేస్తున్నారు మామూలుగా స్నేహంగా ఉంటే షేర్ చేసుకుంటారు అవునవును కాకుండా తప్పు పట్టడానికే చూస్తుండడం ఇలాంటివి అంటే ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం మోసపో పెట్టడమే జీవిత ధ్యేయంగా ఎవరైతే ప్రవర్తిస్తుంటారో ఇది కూడా ఎందుకు మొదలైందంటే నాకు అనిపిస్తుంది జయ ఒకప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు ఆ కాలం నాటికి అసలు విడాకులు ఉన్న పదమే తెలియదు ఎవరికి అది ఒకవేళ ఉన్నా అది చాలా తప్పుగా భావించేవారు కదా ఊర్లో ఒకళ్ళు కూడా ఉండేవాళ్ళు తప్పుగా భావించే వాళ్ళు ఆ పాదం కాని మన చుట్టాలు బంధు వర్గంలో ఒకళ్ళు కూడా ఉండేవాళ్ళు అవును ఆ జనరేషన్ లో అలాంటప్పుడు దీని గురించి మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా అసలు ఆలోచనే ఉండేది కాదు తెలిసేది కాదు అట్లాంటి కాలం నుంచి ఈవేళ మన చుట్టూ ఉండే పది మంది వెరీ కామన్ అయిపోయింది వెరీ కామన్ అయిపోయింది సో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకళ్ళు ఇంకొకళ్ళను మోసం చేయాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో అది ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు అవతల కూడా ధైర్యంగా అక్కల నా బతుకు నేను బతుకుతాను అనే విధంగా ఉంటే అప్పుడు అది విడాకుల దాకా వస్తుంది ఒకప్పుడు అలా ఎక్కడో ఒకటి అర కేసులు అలా ఉన్నప్పటికీ కూడా బయటికి వెళ్ళి బతకలేము పరువు పోతుంది కాబట్టి వాళ్ళు ఎంత శాడిస్ట్ అయినా అలాగే భరిద్దాం అంటే భర్త ఒకవేళ అలాంటి వాడైతే ఆయన ఇంకొక అమ్మాయిను దగ్గర తీసిన ఇంకొక అమ్మాయిని దగ్గర తీసిన ఏం జరిగినా కూడా సంవత్సరంలో రెండు మూడు సార్లే తనతో మాట్లాడినా ఇంకా అలాగే భరించుకుంటు ఆడది ఇప్పుడు ఇప్పుడు ఆ స్త్రీకి స్వావలం ఇది సంపాదన శక్తి పెరిగి శక్తి పెరిగింది ఇంత టార్చర్ పడడం ఎందుకు పళ్ళ కావట్లేదు నేను తినలేనా తినగలను పిల్లల్ని పెంచుకోలేనా పెంచుకోగలను అంటే ఆర్థిక స్వాతంత్ర్యం దీనికి ఏడానైంది అను అనుకోవాలంటారమ్మా ఏడాన్న విడాకులకి ఏడానైంది అన్నదానికంటే ఒక స్త్రీ చనిపోయేదాకా ఒక జీవత్సవం లాగా బతకకుండా కాపాడింది అని కూడా అనొచ్చు కదమ్మా రెండో వేలు రెండో వేలో కూడా ఆలోచించాలి ఇప్పుడు ఒక ఒక స్త్రీ సఫర్ అవుతుంది నిజంగా చాలా పడుతురాలు నిదానస్త్రాలు మంచి ఆ స్త్రీ ఓకే మంచి కుటుంబంలో పుట్టింది మంచి నడవడికతో ఉంది భర్త శాడెస్టు ఎన్ని ఏం చేయాలి ఇప్పుడు విడాకులుకి వెళ్ళాలా వద్దా తనకు సంపాదన ఉంది తన సంపద తనకు ఆస్తి ఉంది తన పిల్లల మీద బాధ్యత ఉంది షీఈ్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు విడాకులు కరెక్ట్ డెసిషన్ అందామా రాంగ్ డెసిషన్ అందామా ఆ సందర్భానికి దాన్ని మనం కరెక్ట్ అనేది తీసుకోవటం అంతే కదమ్మా ఏం చేస్తుంది అంటే అట్లాగా అలా ఎలా ఉన్నా వాడు రోజు మాట పెడుతున్నా వాతలు పెడుతున్నా నువ్వు అలాగే పడుండు పరువు కోసం అని మనం చెప్తామా చెప్పలేము చెప్ప బయటికి రామ్మా హాయిగా నీ తిండేదో నువ్వు తిను రోజు వాడే వాడు కూడా నీ తిండే తింటున్నాడు నువ్వు బయటికి రామ్మా అని చెప్తా అవును అంతే అవును మరి అప్పుడు విడాకులు అనేది కరెక్టా రాంగా కరెక్ట్ సందర్భాన్ని బట్టి సందర్భాన్ని పరిస్థితిని బట్టి ఇప్పుడు అవి ఇవన్నీ కరెక్ట్ అయినవి చెప్పుకున్నాం ఇప్పుడు తప్పు పరిస్థితుల్లో ఎందుకు విడాకులు అంటే చీటికి మాటికి కొన్ని కొన్ని జోక్స్ కూడా మనం చూస్తాం మా ఆయనకి బట్టతలు వచ్చిందండి కాబట్టి విడాకులండి ఇలాంటివి కూడా రాత్రి గురకబెడుతుందండి కాబట్టి విడాకులండి ఇలాంటివి కేసులు కూడా ఉన్నాయి మరి ఎంత గా అనిపిస్తాయి ఇంకా ఒకసారి మనం ఒక జీవితాన్ని ఎన్నుకున్నాం అంటే ఆమెతోటే అని ఒక స్థిరంగా ఉండాలి కానీ జుట్టుడిపోయిందని కాలిరిగిపోయిందని లేక కాలిరిగిపోయిందని కూడా కాదు తెల్లిండ్రులు వచ్చాయి బట్టతలు వచ్చిందని ఇవన్నీ చాలా న్యూ సెన్స్గా స్టూపిడిటీగా అనిపిస్తాయి అయితే మెయిన్గా అసలు ఈ విడాకులు పర్సంటేజ్ తగ్గాలి మంచిగా ఉండాలి అంటే ఇటు ఆడవాళ్ళ నుంచి కానీ మగవాళ్ళ తరఫు నుంచి కానీ కూడా మనం ఇప్పటిదాకా ఏ లైఫ్ అయితే ఉన్నామో మన స్నేహితులు కావచ్చు ఇంకోటి కావచ్చు పుట్టింటి వాళ్ళు మగ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరికైనా పుట్టింటి వాళ్ళు ఎవరి నిమిత్తం లేకుండా మన ప్రయాణం మన పడవ మన జీవితం మన ట్రాన్స్పరెంట్గా ఉండడం ఇలాంటి ఒకరికొకరు మోసాలు చేసుకోవటం ఇంకొక చెప్పుడు మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ అవటం ఇవి కూడా చాలా ఉంటాయి అవునవును అవును ఎక్కువ కాపురాలు కూలిపోయేది చెప్పుడు మాటలతోటి తెలుసు ఇటు అటు అటు ఇటు చాలా ఎంత గేమ్స్ అంటే ఇళ్లలో ఆ బయట దేశ రాజకీయాల్లో ఇంటర్నేషనల్ రాజకీయాల్లో కూడా లేని రాజకీయాలన్నీ ఇళ్లలో పెడతారు అవును సో ఏమిటో మరి అదొక శాడిజం భార్యాభర్తలు వాళ్ళ బ్రతకేది వాళ్ళు బతుకుతుంటే బతకనివ్వరు ఈ ఇళ్ల మీద ఆయనకి ఆయన మీద ఏమికి ఏవేవో ఇంట్లో ఎక్కిచ్చేస్తారు వాళ్ళ బుర్ర అంతా పాడైపోతుంది ఇక అక్కడి నుంచి ఇంకో రకంగా కనిపిస్తుంటారు మనుషులు వాళ్ళు కొట్టుకుంటుంటే చూసి ఆనందిస్తుంటారు అయ్యయ్యో మనం ఎట్లా జ్ఞానవంతులం అవ్వాలి మనం కొత్త వేలు నేర్చుకోవాలి మనం ఎలా పైకి రావాలి మనం మన కెరియర్లో ఎలా చేయాలి దేశం కోసం మనం ఏం చేసాం సమాజం కోసం మనం ఏం చేసాం దైవం కోసం ఏం చేసాం ఏమీ లేవు ముగుడు పెళ్ళాలకి మధ్య పుల్లలు పెట్టేసి వాళ్ళు కొట్టుకొని వీడిపోతేనో కొట్టుకుంటుంటేనే చూసి ఆనందించటం ఇలాంటి ఒక అసహ్యం ఎట్లా ఈ సంఖ్యని తగ్గించాలి తప్పకుండా ఇదే జయ ప్రధానంగా మగవాళ్ళు ఆడవాళ్ళు చెప్పుడు మాటలు వినడం తగ్గించాలి చెప్పుడు మాటలు వద్దు ఎవడు మనల్ని కాపాడేవాళ్ళు లేరు నా జీవితాంతం నా భార్య తోడు నా భార్యకి నేను తోడు మాదే ఒక ఆనందకరమైనటువంటి ఒక చక్కటి కాపురం అని అలాగా ఇద్దరు ఒకరికొకరు కౌన్సిలింగ్ చేసుకోవాలి పర్సనల్ టైం కేటాయించుకోవాలి ప్రేమని షేర్ చేసుకోవాలి హ్యాపీ మూమెంట్స్ని రివైజ్ చేసుకోవాలి ఇలాగా తమ టైం తమకు పెట్టుకోవాలి తప్ప కొద్దిగా నియంత్రణ ఎమోషన్స్ కోపాలు అలాంటివి వస్తే మనకి మనం నియంత్రించుకోవాలి ఏ కోపం వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి ఒక పద్ధతి పెట్టుకోవాలి నువ్వు నువ్వు ఇలా చేయగానే నేను ఎంత కోపంలో ఉన్నా ఆగాల్సిందే అలా ప్లడ్జ్ చేసుకోవాలి ఇద్దరు సో అలాగా వాళ్ళకి వాళ్ళ అండర్స్టాండింగ్ తోటి కొన్ని నియమాలు పెట్టుకోవటం ఎవ్రీడే టీ తాగాలి ఇద్దరం కలిపి కంపల్సరీ లేకపోతే ధ్యానం చేసుకోవాలి లేకపోతే యోగా మన ఇద్దరం కలిపే చేసుకోవాలి కలిపే వాకింగ్కి వెళ్ళాలి అంతే అది రూల్ సూర్యుడు ఎలా ఉదయిస్తాడనేది ఎట్లా ఒక అత్తమ్ నేల అట్లా అట్లాగా పెట్టుకోవాలి కంపల్సరీ భార్యాభర్తలకు ఈ కాలంలో ఫాస్ట్ యుగంలో ఇది చాలా తప్పనిసరి లేకపోతే ఆ బాండింగ్ అనేది మిస్ అయిపోతున్నారు అసలు కాబట్టి ఇప్పుడు మీరు నేను కాసేపు వస్తాం కలుస్తాం వెళ్ళిపోతాం అన్నట్టుగా అయిపోయింది ఇంట్లో భార్యభర్తల పరిస్థితి సో అలా చేయకూడదు సో కాబట్టి ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవటానికి కొంత టైం పెట్టుకోవాలి రైట్ పిల్లలు కూడా ఉంటే పిల్లలతో కలిపి ఫీలింగ్స్ షేర్ చేసుకోవటం పిల్లలు లేకుండా ఫీలింగ్స్ షేర్ చేసుకోవటం ఇలాంటివి ఒక స్కెడ్యూల్ టైం టేబుల్ పెట్టుకో ఏదైనా సమస్య వస్తే చిన్న చిట్కా సమస్యలు వస్తూనే ఉంటాయి సంసారం అన్నా తప్పనిసరిగా ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకలాక్కడ కాదు కదా కాబట్టి ఒకటి అది ఎన్ని సమస్యలు కుటుంబానికి సంబంధించి వచ్చినా ఇది మన ఇద్దరం రెండు ఎద్దులు అంటే మన పాతకాలంలో చెప్తారు కదా ఒక ఎద్దుల బండి ఉంటే రెండు ఎద్దులకి కలిపి ఇక్కడ కావిడ ఉంటుంది అలాగా మన ఇద్దరం కలిపే పంచుకోవాలి సుఖము పంచుకుందాము కష్టము పంచుకుందాం సో ఈ సమస్యకి ఈ కష్టం నువ్వెంత చేయగలవు నేనెంత చేయగలను నీ తరపు వాళ్ళ నా తరపు వాళ్ళ ఆ పదం ఒక్కటి చెరిగిపోతే మన ఇండియాలో అయితే మాత్రం నీ తరపు నా తరపు అన్నీ మారిపోతాయి లెక్కలు అదొక్కటి చాలా అసహ్యకరమైనటువంటి విషయం అది మార్చేస్తే మాత్రం ప్రతి ఇల్లు కూడా ఒక స్వర్గధామం అవుతుంది మరి ఇప్పుడు అది అది ఇంకొకళ్ళ ఇల్లు అని నువ్వు అనుకుంటుంటే నీ తల్లి అనేది వేరైతే ఆమె ఎందుకు నీ దగ్గరికి రావాలి సో ఆమె అన్నీ వదిలిపెట్టి వచ్చింది ఓకే నువ్వు కూడా వదిలిపెట్టి వీళ్ళన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి నువ్వు కూడా నీ తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చావు అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఈక్వల్ అంతే అనేది వాళ్ళు అందరికీ మెచ్యూరిటీ ఉంది కదా ఈ కాలంలో చక్కగా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవ్వని సమస్యే లేదు ఆ కూర్చునే టైం ఇచ్చుకోకనే ఇవన్నీ కూడా వచ్చే ఉపద్రవాలు కాబట్టి తప్పనిసరిగా జీవించే జీవితం చాలా చిన్నది అందులోనూ పెళ్ళి అయ్యేసరికి ఈ కాలం పాతికేళ్ళకి రాకుండా ఎవరు పెళ్లి చేసుకోవట్లే పాతికంటే మహా అయితే నువ్వు ఇంకో అరవై ఏళ్ళ ఏళ్ళు అంటే ఒక నలభై ఏళ్ళ యొక్క మంచి ప్రయాణం మెచ్యూరిటీ వచ్చాక నువ్వు చేసే ప్రయాణం కాబట్టి ఆనందంగా ఉంచుకుంటావా నరకంగా ఉంచుకుంటావా మన చేతుల్లో మన చేతుల్లోనే ఉంది కాబట్టి విజ్ఞతతో ఆలోచించి సంయమనం కొద్దిగా ఓర్పు అండర్స్టాండింగ్ కౌన్సిలింగ్ టుగెదర్ ఇలాంటి వాటితోటి చాలా సులభంగా మనం బయటపడచ్చు ఎప్పుడు మోసం చేయాలనే పార్ట్నర్ లేకపోతేనే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి ఇక మోసం చేయాలనే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు మారాలి తప్ప ఇప్పుడు మనం ఎవ్వరు మార్చలేరు మార్చలేరు కాబట్టి అలా లేకుండా కూడా చాలా మంది అజ్ఞ అమాయకత్వంతో స్పాయిల్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇదంతా రైట్ అమ్మా జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ